మరి ఈ రోజు ఏదైతే లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపైన ప్రజా సమస్యలపైన స్వయంగా అడిగి తెలుసుకోవాలని చెప్పి పాదయాత్ర చేస్తూ ఇప్పటికే 295 కిలోమీటర్ 2950 కిలోమీటర్ దగ్గర దగ్గర అయింది ఇంకో 50 కిలోమీటర్లు వెళ్తే 3000 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి తుని నియోజకవర్గం వచ్చేసరికి ఈ రోజున ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్ర చేస్తూ ఎక్కడెక్కడ మీటింగ్లు పెడుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది అయినప్పుడు కూడా టైం సరిపోవట్లేదు ఆయనకి రాత్రి 11 అయినప్పుడు కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆయన కోసం ఆఖరికి బస్సు దగ్గర కూడా వచ్చి ఇంకా మేము దారిలో కలవలేకపోయామండి అని వచ్చి సమస్యలు కూడా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి చూస్తున్నాం మనం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పడుతున్న ఇబ్బందులపైన రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది మహిళలతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది యువతతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది అనేక వర్గాల ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేసి మొన్ననే మన జిల్లాకు వచ్చిన ఎస్సీ సోదరులతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ విన్నారు వాళ్ళకి ధైర్యాన్ని చెప్పారు మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో సమస్యలు అడిగి తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించినటువంటి లోకేష్ బాబు గారికి ఈ మత్స్యకారులందరి తరఫున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజున ఈ ముఖాముఖి కార్యక్రమంలో మీరు అందరూ కూడా మీ సమస్యలు మీరు చెప్పుకుంటారు ఈ రోజున కానీ ఒక రెండు విషయాలు ఆయనకి చెప్పవలసిన అవసరం ఉంది అన్ని ఆయన ఇప్పటికే తెలుసుకున్నారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అన్ని కూడా ఆయన ఇప్పటికే తెలుసుకున్నారు ఆయనకి వేరేగా చెప్పవలసిన అవసరం లేదు కానీ మీ ముఖాముఖిలో మీ అందరితోటి స్వయంగా మాట్లాడాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు పరిపాలించినవి కానీ ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఏ విధంగా ఉన్నారు స్థితిగతులు ఏంటి అన్నది ఏనాడు ఏ ప్రభుత్వం తెలుసుకోలేదు ఒక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మత్స్యకారుల సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఆ మాట నేను గర్వంగా చెప్పొచ్చు మీరందరూ గర్వంగా చెప్పుకునే ఈ రోజు వచ్చింది ఈ రోజున ఆనాడు అందరూ కూడా సముద్రం మీద ఏటాడు బతుకుతారు చాలా మంది కొంతమంది ఏమో ఒడ్డిన చెరువుల మీద ఆధారపడి బతుకుతారు ఇన్లాండ్ ఫిషర్మెన్ అండ్ మెరైన్ ఫిషర్మెన్ రెండు రకాలుగా ఆ రెండు రకాలుగా బతుకుతున్నప్పుడు వాళ్ళు బతకాలు బతకారు తప్ప ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఎవరు సహాయం పొందలేదు సహాయం పొందిందల్లా ఒక్కటే నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వారి సమస్యలన్నీ తెలుసుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభుత్వం వచ్చి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరితో సమావేశాలు పెట్టడం జరిగింది ఆయన అందరితో సమావేశాలు పెట్టి మీ సమస్యలు ఏమున్నాయని అడిగి తెలుసుకుని ఆ రోజున ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఆ రోజు మీకు అందరికీ గతాన్ని గుర్తు చేయాలి మీ అందరు కూడా ఎప్పుడు జరగని ఒక తుఫాన్ అనేక తుఫాన్లు వచ్చి చాలా మంది చనిపోయేవారు 96లో ఒక తుఫాన్ వచ్చింది గుర్తుందా మీ అందరికీ 96లో తుఫాన్ వచ్చింది 96లో తుఫాన్ వస్తే మన ఈస్ట్ గోదావరిలోనే 1600 మంది మత్స్యకారులు చనిపోయారు చనిపోతే ఆ రోజు కలెక్టర్ రాలేదు ఎవరు కూడా చనిపోయినా అధికారులు రాలేదు ఇంకా వర్షం తగ్గలేదు అయినా సరే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో చంద్రబాబు గారు ఉండి అధికారులు రాకముందే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శ చేశారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా డైరెక్ట్ హెలికాప్టర్ లో వచ్చారు ఆయన ఉప్పుమల్లిలో దిగారు అందరినీ కలిశారు బలిస్తెప్పి వెళ్లారు బైరాపురం వెళ్లారు శవాల మీద చనిపోయి ఉంటే అక్కడికి వెళ్లి ఆయన వెళ్ళిన తర్వాత వచ్చారండి కలెక్టర్ గాని అధికారులు అందరూ కూడా ఆ రోజు అందరూ ఆయన తర్వాత వచ్చారండి వచ్చిన తర్వాత
ఇదంత పరిస్కారం కావాలంటే కరెంట్ సంబాల్ పడిపోయిని, కరెంట్ లేదు, ఏమీ లేదు, చీకటి గ్రామాలన్నీ కూడా. కోనసీమంతా కొబ్బరి చెట్లు పడిపోయిని, కోనసీమలో కరెంట్ లేదు, ఎక్కడా లేదు. ఆ రోజున మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఆయన రాజమండ్రిలోనే సుమారు 15 రోజులు ఉండి కరెంట్ వచ్చేలా చేసి ఈ మత్స్యకారులకి బియ్యం రేషన్ అన్ని ఇచ్చి ఆ రోజు మళ్ళీ వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపడే వరకు కూడా, స్థితిగతుల్ని మెరుగుపడే వరకు కూడా 15 రోజుల పాటు ఉండి అందరినీ వాదా చిల్లారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. 15 రోజులు ఉన్న రోజు రాజమండ్రిలో ఈనాడున్న సీఎం ఒక చిన్న ప్రమాదం జరిగినప్పుడు కూడా, పెద్ద ప్రమాదం జరిగినా కనీసం పరకరించిన సందర్భాలు లేవనేది గుర్తు చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు. ఆ తర్వాత ఇబ్బంది జరిగినప్పుడు కూడా, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీళ్ళని ఎలాగ ఆదుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారులందరినీ పిలిచారు. ఆ రోజు అందరినీ పిలిచి, అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, సామాన్య వ్యక్తిని, అందరినీ పిలిచి మీటింగ్ చేసి ఇంతమంది చనిపోయారు, మీకు ఎలాగ ఇటువంటి పరిస్థితి ఉంటే కష్టం అని చెప్పేసి అప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరిని పిలిచి వీళ్ళు సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ అందాలంటే ఏ విధంగా అందాలని చెప్పి అన్ని ఆరా తీశారు. బాంబేలో అప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, బాంబేలో ఫిషర్మెన్ వైర్లెస్ సెట్లు, అదే ఎకో సౌండ్, జీపీఎస్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళకి కమ్యూనికేషన్ అందుతుంది అంతా కూడా. అయితే వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఆ రోజున బోట్ ఉన్న వాళ్ళందరికి కూడా, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 90% మనం సబ్సిడీ ఇద్దాం, 10% కడితే అన్ని ఇద్దామని చెప్పి ఇంజిన్లు, వాళ్ళు ఏకో సౌండ్, జీపీఎస్లు అన్ని ఇచ్చారండి. 10% కడితే ఇచ్చారండి, 90% గవర్నమెంట్ ఇచ్చిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కమ్యూనికేషన్స్ ఇవ్వడం వల్ల తుఫాను వస్తే వెంటనే తెలుసుకుని ఒడ్డుకు వచ్చేస్తున్నారు, ఎవరు ప్రాణాలు పోగొట్టుకోలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఈ రోజు అయితే ఆళ్ళు సముద్రం మీద బతికి వాళ్ళకి ఆ విధంగా సాయం చేస్తారు. అదే విధంగా చెరువులు ఉన్నాయి, చెరువుల మీద ఆధారపడి బతుకుతారు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ చేస్తారు. ఫిషర్మెన్ లేని చోట అక్కడ ఎస్సీలు ఉంటే ఎస్సీలు బతుకుతారండి, చెట్టి బజ్జీలు ఉంటే చెట్టి బజ్జీలు బతుకుతారండి, సొసైటీలు పెట్టుకుని ఫిషర్మెన్ లేని చోట అండి. అలాంటి చెరువులన్నీ కూడా ఆ రోజు చెరువుల్లో చేప పిల్లలు లేకపోతే చేప పిల్లలు ఉచితంగా ఇప్పించారండి చంద్రబాబు నాయుడు గారు, చేప పిల్లలు కూడా ఉచితంగా ఇప్పించారండి. ఆ చెరువుల్లో చేప పిల్లలు పెరిగిన తర్వాత వలలు కూడా ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి వలలు ఇచ్చారండి ఆ రోజున పట్టుకోవడానికి, చేపలు పట్టుకోవడానికి. ఆ చేపలు పట్టిన తర్వాత దూరంగా పట్టుకెళ్లాలంటే పాడైపోతుందంటే ఐస్ బాక్సులు ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఐస్ బాక్సులే కాదు, ఇంకా దూరంగా పట్టుకెళ్లాలి, వ్యాన్లు కావాలంటే వ్యాన్లు కూడా ఇచ్చారని కూడా తెలియజేస్తున్నా. వ్యాన్లు ఇచ్చారు ఆ విధంగా, చేప పిల్లలు ఇచ్చి, చేప పిల్లలు పెరిగిన తర్వాత పట్టు వలలు ఇచ్చి, ఐస్ బాక్సులు ఇచ్చి, వ్యాన్లు ఇచ్చి వ్యాపారం చేసుకోమని స్థితిగతులన్నీ మార్చారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటిది ఈ రోజున అలాంటి చెరువులన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పుకోవడానికి, పెద్దలు అప్పచెప్పడానికి 217 GO పెట్టి ఈ రోజు చెరువులన్నీ ఆక్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లారు కానీ పట్టించుకోలేదు. మనకి సొంత మంత్రి ఉన్నాడు, మనకి మన కులంలో సిరిదప్పలరాజు దగ్గరికి వెళ్లారు, పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నారు మన మనుషులు, వాళ్ళ దగ్గరికి వెళ్లారు, పట్టించుకోలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన కొల్లి రవీంద్ర, మన నాయకులందరూ వెళ్ళి కలిస్తే చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్పారు, 217 GO రద్దు చేయాలంటే నేనేం చేయాలి, అన్ని విధాల సపోర్ట్ చేయండి అని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు దానిపైన పెద్ద ఉద్యమం చేస్తే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఆ 217 GO ఆగింది. ఆ కోర్టుకు కూడా నేనే ఖర్చులు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు కూడా వెళ్ళండి అని చెప్పి ఆయన సొంత ఖర్చుతో ఈ రోజు కోర్టు ద్వారా కూడా ఆపజేయడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అది కూడా మీరు వచ్చిన తర్వాత ఆ 217 GO రద్దు చేసి వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తే ఈ స్థితిగతులు మారుతాయి, పూర్వం వైపు వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా లోకేష్ బాబు గారు. అదేవిధంగా ఈ రోజున ఏదైతే బోటులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజు మీ అందరికి కూడా ఒక్క బోటుకి ఏదన్నా ఆపద వస్తే ఆదుకునే సందర్భం లేదు. ఒక్కడే మొన్ననే వైజాగ్లో జరిగిన సంఘటన మీకు అందరూ తెలుసు, బోట్లు కాలిపోయినాయి. బోట్లు కాలిపోతే అక్కడ మన ఎమ్మెల్యే ఉన్నాడు గణేష్, మన పార్టీ తరఫున నెగ్గాడు. గణేష్ ఉన్నాడు పక్కన, ఒక గంటలో వస్తారు సిరిదప్పలరాజు, గంటలో వచ్చేయచ్చు, అక్కడ ఉన్నాడు పలాసలో, ఇద్దరున్నారు మనకి. బోట్లు కాలిపోయినాయి అర్ధరాత్రి, పొద్దుట మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళాలని వాదార్చారు అక్కడ. వాదార్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మేము ధైర్యం చెప్పారు, తెలుగుదేశం పార్టీ తరఫున ధైర్యం చెప్పారు. 11 అయింది 12 అయింది ఏ ఒక్కరు కూడా రాలేదండి. రాకపోతే ఆ బోట్లు కాలిపోయిన జనం అందరు కూడా రోడ్ల పైకి వచ్చి తెలుగుదేశం పార్టీ మద్దతుతో ధర్నా, తెలుగుదేశం పార్టీ జనసేన కూడా వచ్చారు, వాళ్ళు అందరు కలిసి బోటు వాళ్ళు కాలిపోయిన బాధలో ఉన్నారు తప్ప
ఎవరు పట్టించుకోకపోతే రోడ్లు మీకు వచ్చి ధర్నా చేస్తే తప్ప వైసీపీ పార్టీ వాళ్ళు రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఈ మాట చెప్పాలి, ఎలాంటి సమయంలో చెప్పాలి అంటే అధికారం ఉన్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు, కనీసం వాళ్ళని వాదార్చలేపారు, కనీసం పట్టించుకున్న నాదులు లేరు. రోడ్ల పైకి వచ్చి ధర్నా చేస్తే తప్ప పట్టించుకున్న సందర్భం లేదు. నిన్ననే లోకేష్ బాబు గారు ఈ రోజు మన కాలిపోయిన బోట్లందరూ కూడా లక్ష రూపాయలు సాయం చేశారు, కళాశాలకి సాయం చేశారు, వారు సాయం ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు. కానీ ప్రభుత్వం ఉండి కూడా పట్టించుకోలేదన్న విషయాన్ని చెప్పవలసి వస్తుందని గురించి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు చిన్న విషయాన్ని చెప్తాను, ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ గవర్నమెంట్ చూడండి సార్. ఈ రోజు చిన్న విషయం చెప్తాను సార్, ఈరోజు తుఫాన్ వచ్చింది సార్, తుఫాన్ వచ్చినప్పుడు బోట్లు ఏదైనా ఇరుక్కుపోయినప్పుడు సార్ మన గవర్నమెంట్ లో హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చామండి బోట్లు, హెలికాప్టర్ పంపించాం, ఒరిస్సా వెళ్ళిపోయాయండి. ఒరిస్సా వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ ఆ బోట్లు ఒక లారీలో వేసుకుని ఇక్కడ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయండి, ఖర్చు అంతా అక్కడ ప్రభుత్వం పెట్టుకునేదండి. వాళ్ళు ఎవరైనా ఉండిపోతే హెలికాప్టర్లో వడ్డీ తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి, ఆ షీల్ నుంచి అలాంటి సందర్భాలు ఉన్నాయండి. ఈరోజు ఈ ప్రభుత్వం అండి ఒక బోటు మొన్న తుఫాన్కి కాట్రకోన మండలం 300 ఇరికిపోయిందండి, ఒక బోటు ఇరిగిపోతే కలెక్టర్ని కలిశారు, వెళ్ళి మా బోటు వడ్డీ నుండిపోయిందండి అది తీసుకురావాలని చెప్తే వారం రోజులు అయిందండి, ఇప్పటికి తీసుకురాలేదండి, పట్టించుకోలేదండి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చారండి వాళ్ళు, ఈ కలెక్టర్ గారిని పట్టించుకోకపోతే మీరు ఏ దాశ వెళ్తే ఆ దేశాల ప్రకారంగా ఆ బోటును తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక్క బోటు ఆగిపోతే కూడా తీసుకురాలేకపోయింది. ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క బోటు ఆగిపోతే కూడా తీసుకురాలని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా చాలా సమస్యలు మీకు చెప్పడానికి వచ్చారు సార్ ముఖ్యమంత్రిలో, వాళ్ళ సమస్యలని విని మీరు భవిష్యత్తులో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు, న్యాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మరొకసారి లోకేష్ బాబు గారికి ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ విచ్చేసిన వారికి మరొకసారి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.